madre. తెలుగు ప్రజలందరికీ కనుము భోగి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు యావత్ ప్రపంచంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం రైతాంగం, ప్రజలు, పాడి పంటలతోనే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటి వరకు 60 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ప్రధానమైనటువంటి 24 గంటల కరెంటు, రెండోది రైతులకు ఫ్రీగా కరెంటు ఇవ్వడం, 24 గంటల కరెంటుతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, మరి ప్రజలకందరికీ త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆకుపచ్చ తెలంగాణ కావాలనుకున్నటువంటి రాష్ట్రంలో ఈరోజు 1 కోటి ఎకరాల మాగాణి అంటే సస్యశ్యామలమై యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తుంది. ఒకవైపున డెవలప్మెంట్, రెండో వైపున వెల్ఫేర్ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, రెండోది కళ్యాణ లక్ష్మి అనేటువంటి గొప్ప కార్యక్రమం, ఒక ఆడబిడ్డ పెళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం, దాంతోపాటు మరి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు ప్రభుత్వం, రైతు బంధు, రైతు బీమా, రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఈ దేశంలో ఎక్కడ జరగలే, బట్ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దయ వలన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎక్కడ చూసినా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలు అంటే సంబంధ వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అందరూ సశశ్యామలంగా ఈరోజు మరి ప్రభుత్వ పాలన కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలంగాణని దేశమే ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి అందరూ తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఈరోజు వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి మరి పవిత్రంగా జరుపుకునేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి నేను ప్రజలతో పాటు మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.